నియోజ వర్గంలోనే ఉన్నటువంటి కడపలో ఆనాడు చేసినటువంటి కార్యక్రమం స్టీల్ ప్లాంట్ ఇన్నీ చూసా ఉంటే గత తెలుగుదేశ ప్రభుత్వ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటన్నిటికీ అనుమతులు తీసుకొచ్చి వాటన్నిటికీ భూసేకరణ పూర్తి చేసి కార్యక్రమాలను ప్రారంభిస్తే ఆనాడు చాలా పెద్ద మాటలు సెలవిచ్చినటువంటి జగన్ రెడ్డి ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం ఆకర సంవత్సరంలో ప్రారంభిస్తే అవి కేవలం ఎన్నికల స్టంట్ కోసం రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే తప్ప ప్రజల కోసం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి జగన్ రెడ్డి ఈరోజు నువ్వు సమాధానం చెప్పు నీ ప్రభుత్వం ఇంకా ఎన్ని నెలలు ఉంటావు నువ్వు ఇంకా మహా ఉంటే మూడు నెలలు ఉంటావు నువ్వు నీ ప్రభుత్వాన్ని నువ్వే రద్దు చేసుకునే స్థాయికి దిగజార్చుకున్నావు ఈరోజు నీ ప్రభుత్వాన్ని నీ ప్రభుత్వాన్ని కనీసం ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి దిగజార్చినటువంటి నువ్వు ఇంకొక మూడు నెలలు ముచ్చటగా మూడు నెలలు పరిపాలన చేస్తావు మరి ఈరోజు నువ్వు వెళ్ళి పునాదురాలు వేస్తే అవి సమాధురాలా లేక పునాదురాలా నీ ప్రభుత్వానికి సమాధురాలు కడుతున్నావా లేదా కార్యక్రమానికి పునాదురాలు ఇస్తున్నావా అదేమీ ఆలోచించలేనటువంటి ప్రజలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది గుర్తు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు అమరావతిలో 50,000 మంది పేదలకు నేను సెంటు పట్టా ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అవి సమాధులు అన్నారు అని అమరావతిని శ్మశానంతో పోల్చింది నువ్వు కాదా జగన్ రెడ్డి మరి శ్మశానంలో ఏం కడతారు సమాధులు కడతారా లేక అక్కడ ఏమైనా అంతఃపుర బిల్డింగ్లు కడతారా మీ స్పీకర్ నాకు అమరావతి ఎడారిలా కనిపిస్తుందని మాట్లాడాడు ఎడారిలో ఇల్లు ఎవరైనా కట్టుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి శ్మశానం అని పోల్చింది మీరు అసలు అమరావతిలో ఒక్క నిర్మాణం జరగలేదు అవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్నారు ఈరోజు నీకు అమరావతిలో పేదవాళ్ళకి 1200 ఎకరాలు ఇవ్వడానికి భూమి ఎక్కడి నుంచి వచ్చింది 33,000 ఎకరాలు 28,000 మంది రైతులు భూములు ఇస్తే ప్రభుత్వానికి 8,200 ఎకరాలు భూమి రైతులు ఇచ్చినటువంటి భూమి రైతులు ఉచితంగా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూమి ప్రభుత్వానికి వచ్చింది నీలాగా పేదవాడిని అడ్డం పెట్టుకొని పేదవాడి బలహీనతలను అడ్డం పెట్టుకొని పేదవాడికి నేను సెంటు పట్టా ఇస్తున్నాననే పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేటు కన్నా అధిక ధరలతో ప్రభుత్వ ధనాన్ని 7,000 కోట్ల రూపాయలు లూటీ చేసే రాల అమరావతిలో భూమి అమరావతిలో ఉన్న భూమి 28,000 మంది రైతులు 33,000 ఎకరాలు వాళ్ళు ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తే భూ సమీకరణ చేస్తే ప్రభుత్వానికి అక్కడ 8,200 ఎకరాలు ఉచితంగా భూమి వచ్చింది ఆ భూమిలో ఈరోజు 1200 ఎకరాలని నువ్వు అక్కడ ఒక పేదవాడికి నేను సెంటు పట్టా ఇస్తున్నాను అసలు నీకు పేదవాడి ఎందుకు కన్సర్న్ ఉంటే అసలు నీలో ఎక్కడైనా మానవత్వం ఉంది అని నువ్వు అనుకుంటే ప్రజలందరికీ తెలుసు నీకు మానవత్వం లేదని మానవత్వం లేదు కాబట్టే బాబాయ్ అచ్చని గొడ్డల పోటీని గుండెపోటుగా మాట్లాడావు బాబాయిని చంపినటువంటి వ్యక్తుల్లో కుట్ర పన్నిన వ్యక్తుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులు నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతూ ఉన్నావు ఇవి ప్రజలందరికీ తెలుసు నీలో మానవత్వం లేదు పేదల కోసం 5,000 ఇళ్ళు నిర్మాణం చేస్తే ఈరోజు కూడా నువ్వు ఎందుకు అప్పచెప్పలేదు ఎందుకు ఈరోజు కూడా నువ్వు అప్పచెప్పలేదు ముందు సమాధానం చెప్పాలి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఈ వాగుతున్న వాక్కాయలన్నీ ఈ మంత్రులందరూ కూడా సమాధానం చెప్పాలి
అర్బన శాఖ మంత్రి భర్త సత్యబాబు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవ్వలేదు మీరు? అదే అమరావతిలో 5,000 ఇళ్ళు పేదవాళ్ళ కోసం ప్రభుత్వమే నిర్మిస్తే అదెందుకు ఇవ్వలా? ఈరోజు నువ్వు నేను 50,000 ఇళ్ళు కడతా, ప్రభుత్వమే ఇల్లు నిర్మించిస్తానని మాట్లాడుతున్నావు. ఆ రోజు కట్టినవి కూడా 5,000 ఇల్లు ప్రభుత్వమే, ఎందుకు ఈరోజు వరకు మీరు ఇవ్వలేదో ముందు ఆ పేదలకి సమాధానం చెప్పాలి. ఈరోజు రైతులు 1200 రోజులుగా అమరావతి కోసం పోరాటం చేస్తూ ఉంటే ఏం మాట్లాడావు నువ్వు? రాజధానిలో టీడీపీ నాయకులు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని చెప్పి మాట్లాడావు. కోర్టు ఏంటి తీర్పిచ్చింది? జనవరి 19, 2021 ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని కోర్టు తీర్పిచ్చింది. మరి ఈరోజు ఎందుకు నువ్వు ప్రజలను మభ్యపెడుతున్నావు? 3 ముక్కలాట ఆడుతున్నావు, 3 ముక్కల రాజధాని, 3 రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నావు. విభజన చట్టంలో ఏముంది? ఏ న్యూ క్యాపిటల్, దెర్ ఇస్ నో క్యాపిటల్స్. అక్కడ ఉన్నది రాజధాని ఒక్కటే అని మన చట్టంలో ఉన్నప్పుడు దాని ప్రకారం మీరు 3 రాజధానులు చేసే అధికారం అవకాశం మీ ఈ శాసనసభకు లేదు, చట్టం చేసే అధికారం లేదు అని చెప్పి 3/3/2022 హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చాక 3 రాజధానులు కట్టుకోవడానికి మాకు రాష్ట్రాలకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారితో ప్రైవేట్ బిల్లు మీరు మూవ్ చేసిన తర్వాత రాజ్యసభలో నువ్వు 3 రాజధానులు మాట్లాడడానికి, అసత్యాలు మాట్లాడడానికి నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రి గారు? మీరు సిగ్గుపడాలి. మీరు అసత్యాలు వేదికలెక్కి పోలీసులు పహారాల మధ్యన అసత్యాలు అబద్ధాలు మాట్లాడడం కాదు. ఎన్నిసార్లు చెప్తారు ఒకే అబద్ధాన్ని? అందుకనే నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక అబద్ధాన్ని వెంటనే ఖండించకపోతే అబద్ధమే నిజమై ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని, ప్రజల్ని నాశనం చేస్తుంది. కాబట్టి అసత్యాల్ని వెంటనే ఖండించండి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూచనని ఈరోజు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు 1200 రోజులుగా పోరాటం చేస్తూ ఉంటే హైకోర్టు చాలా స్పష్టంగా రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే మేము ప్లాట్లు అభివృద్ధి చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు, మాకు సమయం కావాలని కోర్టులో వ్యాజ్యం వేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు సెంటు పట్టా పేరుతో పేదలకు మరొకసారి వాళ్ళకి అమ్ముకోవడానికి కానీ వాళ్ళకి దాని మీద ఎటువంటి అధికారాలు లేనటువంటి పట్టాలను ఇవ్వాలని మభ్యపెట్టి ఇవ్వాలని చెప్పి మోసం చేయి మరొకసారి పేదలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్ రెడ్డి, దీన్ని నువ్వు డెవలప్ చేయడానికి నీకు డబ్బులున్నాయి, ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో ఆ భూముల్ని ఈరోజు నువ్వు అదే భూముల్లో వాళ్ళకి ప్లాట్లు అప్పజెప్పకుండా అదే భూముల్లో ఈరోజు సెంటు పట్టా పేరుతో పేదవాళ్ళ పేరుతో మీరు రైతుల్ని మోసం చేసేటటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? ఇది వాస్తవం కాదా? అక్కడున్న రైతులకేమో, దళిత రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఈరోజు నువ్వు ప్లాట్లు అప్పజెప్పలా. అక్కడ ఉన్నటువంటి బీసీ రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా నువ్వు ఈరోజు ప్లాట్లు అప్పజెప్పలా. అక్కడ ఉన్నటువంటి పేద రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఈరోజుకి నువ్వు ప్లాట్లు అప్పజెప్పలా. అక్కడ ఉన్నటువంటి మైనారిటీ రైతులు ఉన్నారు వాళ్ళకి ఈరోజు వరకు ప్లాట్లు అప్పజెప్పలా. కానీ నువ్వు బీసీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా పేదలు అని చెప్పి మాట్లాడే అర్హత జగన్ రెడ్డి నీకు ఎక్కడుందని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎవడిచ్చాడు నీకు ఈ మాయ మాటలు? నువ్వు ఆడేటటువంటి మాటలు ఎంత అసత్యాలు సత్యదూరమైనవంటే ఈ రాష్ట్రంలో అమరావతి పేరుతో ప్రభుత్వానికి వచ్చినటువంటి భూములు 2,00,000 విలువగలు చేసేటటువంటి ఆస్తి, వాటిల్ని ఈరోజు నాశనం చేశావు. ఆ రోజు ఏదైతే ప్రభుత్వం 139 సంస్థలు ఈ అమరావతికి వచ్చి ఉంటే, ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి 139 సంస్థలు ఈరోజు ఈ అమరావతికి వచ్చి ఉంటే, సింగపూర్ కంపెనీలు వచ్చి ఉంటే ఈ రాష్ట్రంలో 10,00,000 మంది నిరుద్యోగ యువతకి
ఇప్పటికే ఉద్యోగాలు వచ్చేటటువంటి పొందేటటువంటి అవకాశాలని ఈ రాష్ట్రం నుంచి దూరం చేశావు. అన్ని జిల్లాల నుంచి కూడా యువతకి ఈరోజు అమరావతిలో ఉపాధి దొరికే అవకాశాలను దూరం చేశావు. 2 లక్షల కోట్లు విలువ చేసే ఆస్తిని నాశనం చేశావు. ఈరోజు 6 నగరాలు, భవిష్యత్తులో 6 నగరాల జాబితాలో అమరావతికి చోటు కల్పించి ఆర్కిటెక్చర్ డైజెస్ట్ ప్రతిష్టాత్మకమైనటువంటి మ్యాగజైన్, ఆ మ్యాగజైన్లో కూడా అమరావతి ఏ రకంగా రూపుదిద్దుకోబోతుందని చాలా స్పష్టంగా చెప్పినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు నువ్వు కాలరాసి, వాటిని నాశనం చేసి పేదవాడితో నువ్వు వాడి బతుకుతో చెలగాటమాడడానికి చూస్తున్నావు ఈ జగన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి, గుంటూరు, తెనాలి మూడింటిని కలుపుకుంటూ ఒక రింగ్ రోడ్ నిర్మాణం 189 కిలోమీటర్లో రింగ్ రోడ్ నిర్మించాలని డిజైన్ చేశారు. అసలు ఇంకా పనులే ప్రారంభించలేదు. పనులు ప్రారంభించినటువంటి రోడ్డులో అవినీతి జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నటువంటి అద్దెలో అద్దె కొంపను కూడా అటాచ్మెంట్ చేసినటువంటి మహాగణుడు ఈ జగన్ రెడ్డి. అంతేకాదు ఇంకా మాట్లాడుతూ ఉంటాడు, నేను పేదవాడిని. ఎంత పేదవాడంటే జగన్ రెడ్డి, ఈ భారతదేశంలో 28 మంది ముఖ్యమంత్రులు ఉంటే 510 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, ఈయన పేదవాడు. 32 కోట్ల ఆస్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ధనికుడు. రాష్ట్ర ప్రజలారా ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రజలారా గమనించండి. విజ్ఞానవంతులు, వివేకవంతులు, విద్యావేత్తలు, ఈ సమాజాన్ని మేల్కొల్పేటటువంటి మహానుభావులారా ఆలోచన చెయ్యండి. ఎంత అసత్యాలు, సత్యదూరమైనటువంటి మాటలు ఈ జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు వేదికలెక్కి పోలీసుల పహారాల మధ్యన పరదాల మాటున. ఎంత నిర్భయంగా, నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి అసత్యాలను వల్లివేస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. 2004లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు చూపించినటువంటి మీ ఆస్తుల విలువ 1.74 కోట్లు. 2009లో ఎన్నికల అఫిడవిట్లో మీరు ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ఆస్తుల విలువ 77.39 కోట్లు. ఎలా వచ్చాయండి? 2004కి 2009కి ఆ రోజుకి నీ ఆస్తి 1.74 కోట్లు. 2004లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నేను సమర్పించినటువంటి నా ఆస్తి 1.50 కోట్లు, 1.54 క్రోర్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2009 ఎన్నికల అఫిడవిట్లో ఆయన ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి నివేదికల అఫిడవిట్లో చూస్తే 77 కోట్లు. నేను 2.2 కోట్లు రమారమి. అంటే మా నాయన ముఖ్యమంత్రి గాల జగన్మోహన్ రెడ్డి గారు నాయన ముఖ్యమంత్రి అయ్యాడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత తొందరగా దోచుకున్నాడనే దానికి నిదర్శనం. ఇంతకన్నా ఏం కావాలి జగన్ రెడ్డి? మీ నాయన, నువ్వు కలిపి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకుతున్నారో ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? 2011 ఉప ఎన్నికల అఫిడవిట్లో నువ్వు ఇచ్చావు 445 కోట్లు. 2014 ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చావు 413 కోట్లు. 2019 ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చావు 510 కోట్లు. సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లలో నిగ్గు తేల్చింది నీకున్నటువంటి ఆస్తులు 43,000 కోట్లు. ద ప్రింట్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ద రిచెస్ట్ సీఎం ఇన్ ది కంట్రీ ఎవర్రా అనంటే జగన్ రెడ్డి, 373.8 కోట్లు అని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు అనేక మ్యాగజైన్లో వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ADR రిపోర్ట్ ప్రకారం చూస్తే దేశంలోనే రిచెస్ట్, అత్యంతిక ధనవంతుడు అయినటువంటి ముఖ్యమంత్రి ఎవర్రా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో 28 రాష్ట్రాల సీఎంలు, ముఖ్యమంత్రుల మొత్తం ఆస్తులు 508 కోట్లు అయితే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి విలువ
510 కోట్లు. అంటే ఆయన వేదికకి మాట్లాడతాడు, నేను పేదవాడిని, భేదవాడిని, నాకెక్కడా కూడా పేపర్ లేదు, నాకు ఛానల్ లేదని మాట్లాడతాడు. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడతాడు. ఏమ్మా భారతీ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూస్తూ ఉంటే వేదికలెక్కి కొన్నాళ్ళకి అసలు భారతీ రెడ్డికి నాకు సంబంధం లేదని మాట్లాడినా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సాక్షి బ్యానర్ ఎడిటర్ ఎండి నీ భార్య భారతీ రెడ్డి గారు కాదా? సాక్షి ఛానల్ ఎండి నీ భార్య భారతీ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి భారతీ రెడ్డి గారు భార్య కాదా? అంటే అది నీ ఛానల్ కాదా? నీ పేపర్ కాదా? ఎలా నిస్సిగ్గుగా మాట్లాడతావు వేదికలెక్కి, నాకు పేపర్ లేదు, నాకు ఇది లేదని చెప్పి మాట్లాడుతున్నావు? అంటే నీ తీరు చూస్తూ ఉంటే, నీవు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే ఏదో ఒకనాడు వేదిక మీద భారతీ రెడ్డి నా భార్యే కాదని చెప్పి మాట్లాడే దిగజారుడు ముఖ్యమంత్రి, అసత్యాల అబద్ధాల కోరు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ 4 సంవత్సరాల్లోనే విద్యుత్ కొనుగోలులోనే నువ్వు చేసినటువంటి అవినీతి 12,000 కోట్లు. ఇప్పటికే ప్రజల మీద 50,000 కోట్ల రూపాయల భారం మోపావు, విద్యుత్ ఛార్జీల భారం మోపావు, 8 సార్లు పెంచుతున్నావు. ఈరోజు మళ్ళీ మీటర్ ఛార్జీలు, మీటర్ స్మార్ట్ మీటర్స్ అని చెప్పి నీ అదానీకి, నీ దత్తపుత్రుడికి, నీ అదానీకి, అలానే నువ్వు నీ బినామీ కంపెనీ, కడప కంపెనీకి, బినామీ కంపెనీకి ఇచ్చి ఈరోజు నువ్వు 2,000 కోట్ల రూపాయలు మాఫియా చేస్తున్నావు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు అధిక ధరలు కొనుగోలు చేసి 12,000 కోట్ల రూపాయలు లూటీ చేశావు. ల్యాండ్ మాఫియా చేసి 40,000 కోట్లు తిన్నావు. లిక్కర్ మాఫియా చేసి 42,000 కోట్ల రూపాయలు ఈరోజు 60 రూపాయలున్న చీప్ లిక్కర్ బాటిల్ని 240 రూపాయలు చేసి ఈ రాష్ట్రంలో 42,000 కోట్ల రూపాయలు మద్యం మీద దండుకున్నావు. మైనింగ్ మాఫియా 35,000 కోట్లు, ఎర్రచందనం మాఫియా 25,000 కోట్లు, లేపాక్షి భూ కుంభకోణం 15,000 కోట్లు, సిమెంట్ మాఫియా 12,000 కోట్లు, శాండ్ మాఫియా 10,000 కోట్లు, గంజాయి మాఫియా 10,000 కోట్లు, అంబులెన్స్ బియ్యం, చెత్త వ్యాన్స్ అన్నీ కలిపి 10,000 కోట్లు, రేషన్ బియ్యం మాఫియా 7,000 కోట్లు. ఇది వాస్తవం కాదా? ఇది సెంటు పట్టాలో లూటీ 7,000 కోట్లు, సిలికా మైనింగ్ మాఫియా 6,000 కోట్లు, గత 4 ఏళ్లలోనే 2,00,000 కోట్లకు పైగా దోపిడీ చేసి ఇంకా పేదోళ్ళంటూ బేదరుపులు అరవడానికి అరుస్తున్న జగన్ రెడ్డిని చూసి అసలు ఏమనాలి? నిన్ను సైకో అనాలా? లేకపోతే నీకేమైనా ఒక వింత వ్యాధి ఏమైనా ఉందని భావించాలా? లేకపోతే నీకేమైనా గజనీవని భావించాలా? నీకు మతిమరుపని భావించాలా? లేకపోతే నువ్వు పిచ్చోడువని భావించాలా? ఏమని భావించాలి ఈ జగన్మోహన్ రెడ్డిని? అవినీతి చేస్తావు, నంగనాచి కబుర్లు మాట్లాడతావు, 510 కోట్ల ఆస్తిని చెప్తావు, నేను పేదవాడిని అని చెప్పి మాట్లాడతావు. సాక్షి ఛానల్ ఛానల్ అలాగే సాక్షి పత్రిక నీ భార్య భారతీ రెడ్డి గారు ఎండీగా ఉంటారు, నాకు ఛానల్ లేదు, పేపర్ లేదని మాట్లాడతావు, నిన్ను ఏమనాలి? వీటన్నిటినీ చూస్తేనే సైకో అని చెప్పి నిన్ను భావించాలి ప్రజలందరూ కూడా. అందుకే నిన్ను సైకో అని చెప్పి భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఆస్తులు లేవంటావు, టీవీలు లేవంటావు, ఆదాయం లేదంటావు, మరి నిత్యం విషరాత్రులు రాస్తున్న సాక్షి పత్రిక ఎవరిది? సాక్షి ఛానల్ ఎవరిది? బెంగళూరులో 200 గదులున్న యలహంక ప్యాలెస్ ఎవరిది? 70 గదులు, 2 ఎస్కలేటర్లు, మినీ థియేటర్తో కూడిన హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పాండ్ ఎవరిది? పులివెందుల్లో 40 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్ ఎవరిది? ఇడుపులపాయలోని ప్యాలెస్ ఎవరిది? తాడేపల్లిలో 4 ఎకరాల్లో నిర్మించుకున్న ప్యాలెస్ ఎవరిది? భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది? సరస్వతి పవర్ ఎవరిది? సండోర్ పవర్ కంపెనీ ఎవరిది? ఇది కేవలం అధికారికంగా కనిపిస్తున్నవి మాత్రమే. ఇంకా నీ బినామీల పేరుతో ఉన్నవి, అసలు బయటకు రాని ఆస్తులు ఇంతకు 100 రెట్లున్నాయన్నది పచ్చి నిజం. ఇది వాస్తవం కాదా జగన్ రెడ్డి? జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆస్తులు తనవి కాదు అని చెప్పే ధైర్యం నీకుందా జగన్ రెడ్డి
అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆస్తులు ప్రకటించే వారి కన్నా అక్రమ ఆస్తులు చేసేటటువంటి నువ్వా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసేది? ఈ నాలుగు సంవత్సరాల్లో అనేక ప్రయత్నాలు చేశావు. గతంలో నీ నాయన చేశాడు, గతంలో మీ తల్లిగారు చేశారు. 32 విచారణలకు ఆదేశించారు. హైకోర్టు సుప్రీంకోర్టులో 32 కేసులు దాఖలు చేశారు. ఒక్క దాంట్లో అయినా నీ తండ్రి కానీ నీ తండ్రి అనుచరులు కానీ అన్నయ్యలు కానీ నిరూపించగలిశారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు, అమరావతిలో లూటీ చేశారన్నావు, అమరావతిలో భూములు కొన్నారన్నావు, ఒక్కటైనా నిరూపించగలిసావా అని చెప్పి అడుగుతా ఉన్నావు. నువ్వా చంద్రబాబు నాయుడు మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కుసంస్కారమైన ఈ జగన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి తరిమి కొట్టాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విజ్ఞులైన ప్రజలు ఆలోచన చేయండి, వివేకంతో ఆలోచించండి, మేధావులారా మౌనం వేడండి. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నటువంటి మహానుభావులారా గలం విప్పండి. జగన్ రెడ్డి అరాచకాలని మీద తిరగబడండి. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడవలసినటువంటి అవసరం, తిరగబడాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వేల కోట్లు దోచుకున్నటువంటి జగన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అసత్యాలు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఏబిఎన్ మీద మాట్లాడతారు, TV5 ఛానల్ మీద మాట్లాడతాడు, రామోజీరావు గారి మీద మాట్లాడతాడు. ఈరోజు నీ అవినీతిని నీ అరాచకాలని బహిర్గతం చేస్తున్నందుక వాళ్ళు దుష్ట చతుష్టయం ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరిని ఏమార్చడానికి, ఎవరిని ఏమరపరచడానికి? నీ అసత్యాలు నమ్మే స్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు బందర్ పోర్టు నిర్మాణం ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4500 ఎకరాలని భూసేకరణ చేశాం. ఆనాడే అన్ని అనుమతులు తీసుకొచ్చాం, ఆనాడే దాన్ని ప్రారంభించాం. మీరు అధికారంలోకి వచ్చాక దాన్ని నిలుపుదల చేసి ఈరోజు ప్రభుత్వమే చేస్తుందని చెప్పి 1000 కోట్లకు నీ కక్కుర్తి వలన ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బందర వాసులు, కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఈరోజు ఎంతో నష్టపోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు ప్రారంభించే పనులను నిలుపుదల చేసి ఈరోజుకు ఒక్క పని కాకుండా రేపు 3 నెలల్లో మునిగిపోయేటటువంటి నీ ప్రభుత్వం, నువ్వు వేసిన పునాదికి అవి సమాధురాలు కాకపోతే పునాదురాలు ఎలా అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆంధ్ర రాష్ట్ర ప్రధానికం విజ్ఞతతో ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. తమ్మినేని సీతారాం, అవినాష్ రెడ్డి గారి కేసులు మీకెందుకు, సిబిఐ చూసుకుంటుందని పాపం రుసరుసులు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అతను దొంగ సర్టిఫికేట్, అతను దొంగ జాతకం, అతను సృష్టించినటువంటి ఫోర్జరీ సర్టిఫికేట్, డిగ్రీ, నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ ఏదైతే తయారు చేసుకున్నాడో, బీకామ్ చదివినట్టుగా 2016 నుంచి 18 చదువుకున్నట్టుగా తయారు చేసిన నకిలీ పత్రం ఈరోజు ఏదో ఒకనాడు అదే పోలీసులు విచారణకి ఆయన గురికాక తప్పదు. పాపం పోలీసులన్నా సిబిఐ అన్నా తమ్మినేని సీతారాంకి కాస్త ఫేవర్ ఎక్కువవుతూ ఉంది. ఎందుకంటే తన నకిలీ లీలలన్నీ కూడా నకిలీ లీలలు అన్నీ బయటికి వస్తాయి, రేపు జైలు పాలవక తప్పదు అని చెప్పి ఆయనకి తెలుసు. అందుకని ఆయన పోలీస్ అన్నా సిబిఐ అన్నా పాపం చెవిటి పట్టేస్తూ ఉన్నాడు. అందుకే మీరు ఆయన పోయి మీడియా వారికి కూడా పాపం అతనికి మీరు వెళ్ళి సిబిఐ పోలీస్ అని చెప్పి అంటే పాపం ఆయన భయపడతా ఉన్నాడు, మీరు వెళ్ళి భయపెట్టద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా
తమ్మినేని సీతారాం ఏదైతే దొంగ సర్టిఫికేట్ ఉందో దానిపైన రాష్ట్రపతి గారు, ఎందుకంటే ఆయన ఒక హోదాలో ఉన్నారు, స్పీకర్ అయినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్నారు, ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద విచారణకు ఆదేశించాలని చెప్పి గౌరవ రాష్ట్రపతి గారిని కోరాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ని కోరాం, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని కోరాం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కోరాం. దానికి కొన్ని టైం లిమిటేషన్స్ ఉన్నాయి చట్టంలో. ముందొక 30 రోజులు ఎవరైతే రాజ్యాంగాధిపతులు ఉంటారో వాళ్ళకి 30 రోజులు సమయం ఇవ్వాలి. తర్వాత 2 అప్పీల్ని కూడా చేయాలి, అది ఒక 15 రోజులు సమయం ఇవ్వాలి. ఆ 2 అప్పీలు కూడా పూర్తి చేశాం. తర్వాత CRPC సెక్షన్ ప్రకారం ఇటువంటి దొంగ సర్టిఫికెట్లు ఉండే వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఏ రకంగా దాన్ని ఫిర్యాదు చేయాలనేది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. అండర్ CRPC తప్పనిసరిగా వాటన్నిటినీ కూడా ప్రొసీజర్స్ ఫాలో అయ్యి చట్టబద్ధంగా చట్టం ముందు ఎవరైనా ఒకటే, చట్టం దాని పని అది చేసుకుపోతుందని చెప్పి ఇదే డమాబుచ్చుల సీతారాం పలు సందర్భాల్లో మాట్లాడాడు, వ్యక్తీకరించారు. ఆయన యందు కూడా చట్టం దాని పనిది చేస్తుందనే నమ్మకం విశ్వాసం నాకుంది. ఆయనపైన ఫిర్యాదుని ఈ దొంగ ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి కూడా తెలియ కంప్లైంట్లో తెలియజేశాం. ముఖ్యమంత్రి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రే ఒక నకిలీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రే ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రే ఒక అసత్యాల ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రే ఒక అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన దగ్గర చట్టం అంటేనే గౌరవం లేనటువంటి వ్యక్తికి చట్టాన్ని గౌరవిస్తాడనే నమ్మకం నాకు లేదు. కాబట్టి తప్పనిసరిగా అండర్ CRPC ప్రొసీజర్స్ ఫర్దర్గా ఏ చర్యలు తీసుకోవాలో వాటన్నిటిని కూడా ఫాలో అవుతాం. థ్యాంక్ యూ. తప్పనిసరిగా అదే చెప్తున్నాను, CRPC సెక్షన్ ప్రకారం దేర్ ఈజ్ సమ్ ప్రొసీజర్స్, వీ ఫాలో దట్ ప్రొసీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ రిసార్ట్ జ్యుడిషియరీ, సో వీ విల్ గో ఫర్ దట్ ఎక్స్టెంట్ ఆల్సో. సో అండర్ ఫస్ట్ వీ విల్ ఫాలో ది CRPC ప్రొసీజర్, దెన్ వీ విల్ గో టు ది కోర్ట్. సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి కదా, వీ టుక్ ఫ్రమ్ ది సమాచార హక్కు చట్టం ప్రకారం ఆయన ఏదైతే ఎక్కడైతే ఆయన చదివాడని చెప్పారో మహబూబ్నగర్ జిల్లాలో ఆ స్టడీ సెంటరు, అక్కడి నుంచి కూడా మేము సమాచార చట్ట ప్రకారం అక్కడ మా దగ్గర చదవలేదు అని తీసుకున్నాం. అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా మేము ఆ స్టడీ సర్కిల్ నుంచి ఆ ఇయర్లో, ఆ అకాడమిక్ ఇయర్స్లో ఇతను చదవలేదు, ఆ జాబితాలో ఇతను పేరే లేదు, అది మేము జారీ చేసిన సర్టిఫికేట్ కాదు అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచార హక్కు చట్టం ప్రకారం ద్వారా ధృవీకరించినటువంటి సమాచారం తీసుకున్నాం. యూనివర్సిటీ వారు ఏ సర్టిఫికెట్ను ప్రొడ్యూస్ చేసి, డిగ్రీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఆయన 3 సంవత్సరాల బిఎల్ చదవడానికి అనుమతి తీసుకున్నారనే దానిపైన కూడా డైరెక్టర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా దాన్ని ధృవీకరించి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ మనం సేకరించినవన్నీ కూడా సంబంధిత అధికారులు ధృవీకరించి ఇచ్చినటువంటి ధృవపత్రాల ద్వారానే ఈరోజు మనం చేసేది ఆరోపణలు కాదు, ఇవి నిజాలు. ఆరోపణ వేరు, అంటే మీకు కాగితం చూపించకుండా మాట్లాడితే. ఈరోజు మేము మాట్లాడుతుంది ధృవీకరించి మాట్లాడుతున్నాం, అంటే ఎవరు ధృవీకరించారు, మేము ధృవీకరించలా, సంబంధిత సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూనివర్సిటీ రిజిస్ట్రార్, అలానే స్టడీ సెంటర్ వాళ్ళు, వాళ్ళందరూ ధృవీకరించినటువంటివి. కాబట్టి అందుకనే మనం ప్రొసీజర్ ప్రకారం CRPCలో ఫాలో కావాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే ఆయన ఏం చదువుకున్నాడో నాకు తెలుసు, మా మేనమామ నకసిక పర్యంతరం నేను చెప్తా, కానీ అందుకనే ఆయన నేను చెప్పడమే కాదు, నాకు తెలుసు తెలియడం వేరు, తను చెప్పడం వేరు. 2019 ఎన్నికల అఫిడవిట్లో కూడా నేను డిగ్రీ పాస్ అవ్వలేదు, నా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అని వారే ఇచ్చారు. 2014 అదే ఇచ్చారు, 2009 అదే ఇచ్చారు. కానీ ఆయన
బీకామ్ డిగ్రీ చదివినట్టుగా 2015 నుంచి 18 వరకు చదివినట్టుగా ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారు. మరి ఆయన డిగ్రీ పూర్తి చేసి ఉంటే 2019 అఫిడవిట్లో నేను డిగ్రీ హోల్డర్ అని పెడతారు కదా, ఇది ఒకటి. రెండవది, ఆయన 2018లోనే ఐ డ్రీమ్ ఛానల్ కానీ అట్లానే అనేక ఛానల్స్లో కానీ ఆయన తెలుగుదేశం పార్టీ మా నాయకుడిని కామెంట్ చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ నేను బీఏలో బీకామ్ రావలేదండి అని మాట్లాడి మీరేం చదివారంటే డిగ్రీలో హెచ్ఈసి అని చెప్పాడు ఈ పెద్ద మనిషి. డిగ్రీలో హెచ్ఈసి చదివారని చెప్పాడు ఈ పెద్ద మనిషి. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తెల్లవారు లేచిన తర్వాత మానవత్వాన్ని మరిచి మానవత్వం లేనటువంటి వా వ్యక్తి కాబట్టి అన్ని అసత్యాలు మాట్లాడతాడు. అటువంటి ఎటువంటి మానవత్వం కానీ కోణమే లేనటువంటి వ్యక్తి మరో వ్యక్తి ఈ డమాపుసుల సీతారాం, అన్ని అసత్యాలే మాట్లాడతాడు. అందులో భాగంగానే ఇది ఎప్పుడూ కూడా ఒకరిని మనం అబద్ధం చెప్పి ఒకసారి నమ్మించగలం, కానీ అన్ని వేళలా మన అసత్యాలు నమ్ముతారనే ఆలోచన ఎవరికైనా ఉంటే అది వాళ్ళ అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.